నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా హెడ్ లైన్స్. సెలెక్ట్ కమిటీ అంశంలో విచక్షణాధికారం ఉండదన్న బుగ్గన. తెలుగుదేశం సభ్యుల తీరుపై మండిపడిన కన్నబాబు. శాసనమండలి రద్దుపై బొత్స సంచలన వ్యాఖ్యలు. రాజ్యాంగానికి తూట్లు పడిచారని మండిపాటు. ఎడ్యుకేషనల్ యాక్ట్ సవరణ బిల్లుకి ఏపీ అసెంబ్లీ ఆమోదం. పేద పిల్లలకు తాను అండగా ఉంటానని సీఎం జగన్ స్పష్టీకరణ. భూదందాల కోసమే మూడు రాజధానులు, స్వార్థం కోసమే ఇదంతా చేస్తున్నారని పవన్ వ్యాఖ్యలు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు. ఏపీ సర్కార్ తీరుపై ప్రతిపాటి ఫైర్. వివరాల్లోకి వెళ్తే, పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించే విషయంలో శాసనమండలి చైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మండలిలో జరిగిన ఈ వ్యవహారంపై బుగ్గన అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఏదో రూల్ తీసుకొచ్చి పరిపాలనను అడ్డుకునేందుకు చట్టాల రూపకల్పన ప్రక్రియకు మోకాలడ్డేందుకు ప్రయత్నిస్తోందని బుగ్గన తప్పుపట్టారు. తీర్మానం చేసిన బిల్లును అక్కడ ట్రాన్స్మిట్ చేసి ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, అయితే ఇది సభ అంతా ఉంది కాబట్టి, అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రస్తావించారు కాబట్టి ఇది కొద్దిగా డీటెయిల్గా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఇది యాక్చువల్గా రెండు బిల్లులు అధ్యక్ష. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ యాక్ట్ అధ్యక్ష. మన వికేంద్రీకరణ మరియు సమ్మిళిత అభివృద్ధి రాష్ట్రమంతా చేసేదానికి వీలు పడేట్టుగా ఒకటి అధ్యక్ష. అయితే వాస్తవానికి అధ్యక్ష, ఎప్పుడైతే మనము శాసనసభ బిల్లును ఆమోదం చేసి మండలికి పంపిస్తామో, సహజంగా అధ్యక్ష ఆప్షన్ ఇది చాలా ఆశ్చర్యకరంగా అధ్యక్ష. అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా చేసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు రాష్ట్రంలో ఉండడం ప్రజల దురదృష్టకరమని మంత్రి కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాంతాల అభివృద్ధి గురించి కనీసం ఆలోచన చేయకుండా తాను తన ఎదుగుదల మాత్రమే ఆయనకు ముఖ్యమని విమర్శించారు. సంప్రదాయాలను తుంగల తొక్కడం, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడంలో బాబును మించిన వ్యక్తి మరొకరు లేరని మండిపడ్డారు. కనీస నిబంధనలు పాటించకుండా విచక్షణ అధికారాన్ని మండలి చైర్మన్ ఎలా ఉపయోగిస్తారని మంత్రి ప్రశ్నించారు. అధ్యక్ష, ఈ రాష్ట్ర అభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, అన్ని వర్గాలకి అభివృద్ధి ఫలాలు అందాలనే ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప సంస్కరణకి తెరతీశారు. అధ్యక్ష, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక వికేంద్రీకరణ అనేదానికి నిజమైన అర్థం చెప్పే విధంగా అధికార వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ రెండూ జరిగే విధంగా కొన్ని కమిటీలు నియమించి వారిచ్చిన సలహాలు సూచనలు ప్రకారం ఏ విధంగా ముందుకెళ్లాలని డిసైడ్ చేసి ఆ తర్వాత మొన్న చర్చకి చేసినప్పుడు అధ్యక్ష ఈ సభలో చర్చించి బిల్లుని ఇక్కడ పాస్ చేసి కౌన్సిల్కి పంపించాం. అధ్యక్ష, అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజలు ఏనాడో చేసుకున్న పాపం కూడా అధ్యక్ష, వ్యవస్థలు నిర్వీర్యం చేయడంలో విధానాలని కూని. శాసన మండలిలో మంత్రుల తీరును తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు తప్పుబట్టారు.
వీరంతా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఎదురుదాడికి దిగారు. 7 నెలల్లోనే ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయిందని ఆయన విమర్శించారు. 25 మంది ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ క్యాబినెట్లో ఉండాల్సినటువంటి నిబంధన ఉంది. దాని ప్రకారం 25 మంది ఉంటే అసెంబ్లీ జరుగుతుండగా కౌన్సిల్లో 22 మంత్రులు ఎందుకు కూర్చోవలసి వచ్చింది? గతంలో చర్చలు జరిగేటప్పుడు ఎప్పుడైనా మంత్రులు అంతమంది కూర్చున్నారా? ఇందులో ఏ టీము బి టీము అని చెప్పి 2 టీమ్స్ని పరిపాలనా సౌలభ్యం కోసం సభలో కూర్చోవడం కోసం క్యాబినెట్ను పెట్టుకుంటారు. ఆ విధంగా చూసినా 12 మంది ఉంటారు, కానీ 22 మంది వెళ్ళి కూర్చున్నారు, వీళ్ళకి ఓటింగ్ రైట్ లేదు. అంత కన్ఫ్యూజను. మండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేస్తామన్నారు బొత్స సత్యనారాయణ. ఆయన మీడియా పాయింట్ లో మాట్లాడుతూ మండలిలో రాజ్యాంగానికి తూట్లు పడిచారన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్తామన్నారు. తమ ప్రభుత్వానికి కూడా విచక్షణ అధికారాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో అలజడులు అల్లకల్లోలం సృష్టించాలన్నది చంద్రబాబు ఆలోచన అని చెప్పుకొచ్చారు. శాసనమండలి చరిత్రలోనే నిన్న చెప్పాం, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అది దుర్దినం. ప్రజా అభిప్రాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 కోట్ల మంది వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మా అందరి అభివృద్ధి ఆయనతోనే జరుగుతుందని తలచి మ్యాండేట్ ఇస్తే శాసనమండలిలో చట్టం చేసి ఆ దాన్ని బిల్ని పాస్ చేసి కౌన్సిల్కి ఉన్న ప్రొసీజర్ ప్రకారం కౌన్సిల్కి పంపిస్తే కౌన్సిల్లో అధికారపక్షం పంపించిన ఆ బిల్ని ప్రొసీజర్లుగా పంపిస్తే ప్రతిపక్షం వారు దాన్ని నిబంధనలు లేకుండా రూల్లో లేకుండా అడ్డగోలుగా సంఖ్యాబలం ఉందని చెప్పి నిన్న వారు చేసిన ప్రయత్నం, దాంతో అదే నేపథ్యంలో అధ్యక్షుడు వారందరినీ కూడా 3వ హౌస్గా అభిప్రాయం తీసుకున్నప్పుడు ఆ హౌస్లో ఉన్న ఎవరైతే భారతీయ జనతా పార్టీ కానీ పీడిఎఫ్ కానీ ఇండిపెండెంట్లు కానీ అందరూ కూడా ఏకకంఠంతో ఒకే మాట చెప్పారు, నిబంధనల ప్రకారం శాసన మండలిని అభివృద్ధి నిరోధకంగా మార్చాలని టీడీపీ యత్నిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ టీడీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికమని, ఆయన నిర్ణయాన్ని మేధావులంతా తప్పుపడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ అంశంపై ఆలోచించాలని కోరారు. రాజ్యాంగ విలువలను టీడీపీ అపహాస్యం చేసిందన్నారు. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేది అవసరం లేదన్నారు. ఇది చంద్రబాబు ప్రభావం వల్లే జరిగిందన్నారు. ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులను కల్పిస్తా ఉన్నది. ప్రతి శాసనసభకి ఒక శాసన మండలి అన్ని ప్రాంతాల్లో లేదు. కొన్ని రాష్ట్రాల్లో శాసన మండలి కూడా ఉన్నది, మన రాష్ట్రంలో కూడా శాసన మండలి ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో శాసనసభలో అత్యధికమైనటువంటి మెజారిటీ సీట్లు, ఎప్పుడూ లేనన్ని 151 సీట్లను గెలుచుకుని ఈ రాష్ట్రాన్ని పరిపాలించే బాధ్యతను స్వీకరించినటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలను అమలుపరచడానికి ఉభయ సభలు దోహదపడాలి. ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఏమీ చేయలేక సిఐడితో కేసు పెట్టారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. రాజకీయ దురుద్దేశంతో తనపై నారాయణపై కేసులు పెట్టారని మండిపడ్డారు.
విపక్ష నాయకులపై తప్పుడు కేసులతో వేధించాలనుకుంటున్నారని, అక్రమ కేసులు పెట్టే అధికారులను కోర్టుకు లాగుతామని ప్రతిపాటి పుల్లారావు హెచ్చరించారు. చట్టాన్ని కూడా దుర్వినియోగం చేసేటువంటి దానికి కూడా ఎక్కడ వెనకట్టడం లేదు. ఒక దళితుల్ని అడ్డం పెట్టుకొని ప్రోత్సహించి కావాలని బెల్లంకొండ నరసింహారావు వెంకటపాలెంలో ఒక రైతు అండ్ ఒక పార్టీ నాయకుడు, అతన్ని ఒక ఎస్సీ ఎస్టీ ల్యాండ్ కొన్నాడని చెప్పి దాంట్లో నారాయణ గారు నేను బెదిరించి నరసింహారావు గారికి ఆ 90 సెంట్లు ఇప్పించామనేటువంటిది ఎఫ్ఐఆర్లో ఉన్న ఆరోపణ. నరసింహారావు గారి ఇంటికి నేను నారాయణ గారు ఎప్పుడు వెళ్ళారు? నరసింహారావు గారు ఎప్పుడు మా సమక్షంలో ల్యాండ్లు కొనటమో అమ్మటమో ఎప్పుడు జరిగి ఉండదు. వాస్తవం అయితే ప్రోత్సహించి ఆ బుజ్జి అనేటువంటి ఎవరైతే ఉన్నారో దళిత రైతు, ఆ రైతును ప్రోత్సహించి మా ఇద్దరిని ఏదైతే ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షపూరితంగా కావాలని కేసులో ఇరికించారు. ఎక్కడైనా మేము ఉన్నట్టు కానీ మా సమక్షంలో కానీ ఆ రైతులు గుణమే చేసుకొని చెప్పమంటున్నాను నేను, లేదా యేసు ప్రభువు మీద ప్రమాణం చేయమంటున్నాను నేను. ఎందుకంటే ఈ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుల కోసం దళిత చట్టాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి దానికి ఎక్కడ వెనకట్టడం లేదు. మా మీద ఒక ఎస్సీ ఎస్టీ యాక్టు ఇంకా 4 సెక్షన్లు పెట్టారు. ఏమీ తెలియనటువంటి మా మీద ఈ విధంగా పెట్టి చట్టాన్ని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ కు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డినని మంత్రి కొడాలి నాని అన్నారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ వైఎస్ శాసనమండలి ఏర్పాటు చేయకపోయి ఉండుంటే లోకేష్ మంత్రి అయ్యేవారు కాదన్నారు. సీఎం జగన్ లాంటి దమ్మున నాయకుడు ఉండబట్టే చంద్రబాబు లాంటి చెత్త వ్యక్తులు రాజకీయ నిదగ్ధులు అయ్యారని కొడాలి నాని అన్నారు. ఇటువంటి ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళు అందరూ ఉండి ఆయన కూడా ఇట్లా అడ్డం పడ్డారు అధ్యక్ష. ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుని పీకాకులు పారేశారు అధ్యక్ష. మొత్తం తీసేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక అందరూ అడుగుతున్నారు, సరే మనం కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చాం, ఎవరిన పెద్ద వాళ్ళని మంచి వాళ్ళని తీసుకుంటే 10 మందిని సలహా చెప్తారు ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఆలోచించి ఆయన సబ్ పెట్టాడు అధ్యక్ష. పెడితే మళ్ళీ ఆయన తరం అయిపోయింది అధ్యక్ష, కాంగ్రెస్ తరం అయిపోయింది. ఇక మళ్ళీ వచ్చాడు, మొత్తం ఫిలప్ చేశాడు అధ్యక్ష. దాన్ని మళ్ళీ సేమ్ 83 బ్యాచ్ పనికి మాలిన వాళ్ళందరినీ దాంట్లో పెట్టేశాడు అధ్యక్ష. ఆ సభ లేకపోతే నారా లోకేష్ అనేవాడు ఎప్పుడన్నా ఎమ్మెల్సీ అవుతాడు అధ్యక్ష? ఈ మొహన్ ఎమ్మెల్సీ అవ్వకపోతే మంత్రి ఈ సభలు ఈ సభ ఆ సభలో తిరిగాడు అధ్యక్ష. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేధావి, చంద్రబాబు నాయుడు అది ఇది అని చెబుతాడు. చంద్రబాబు నాయుడు పప్పు నాయుడిని ఏమి చేయలేడు అధ్యక్ష. ఇప్పటికి పప్పు నాయుడిని మంత్రిని చేసి చట్టసభల్లోకి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. పేదవాడికి మంచి జరగాలని బిల్లు ప్రవేశపెడితే టీడీపీ సభ్యులు ప్రతిసారి అడ్డుకుంటున్నారని సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లును మండలిలో తిరస్కరించారని గుర్తు చేశారు. ఎవరెన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా పేద పిల్లలకు తాము తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా వీళ్ళంతా కూడా అధ్యక్ష ప్రైవేట్ స్కూళ్లకు వేలకు వేల రూపాయలు పెట్టలేక ఉచితంగా గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం కన్నా దొరికితే మా బ్రతుకులు మారుతాయి అని చెప్పి దశాబ్దాలుగా దీని గురించి వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు అటువంటి వాళ్ళ గురించి కూడా పట్టించుకొని పరిస్థితుల్లో వ్యవస్థ తయారై ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ బ్రతుకులు మార్చడం కోసం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడైతే పేద ప్రజలు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ పిల్లలకు బడులకు పంపించి ఇంగ్లీష్ మీడియంలో తమ పిల్లలను చదివించుకునే, దాదాపుగా ఎక్కడైతే పిల్లలు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పునాది పడితే చిన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా సింగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ ఏదైనా అనుకుంటే దానిని చేసి తీర్తారని పేర్కొంటూ ఒక సినిమా డైలాగ్ ను ఆమె ప్రస్తావించారు. ఏదో ఒకటి ఆటంకాలు పెడుతూ ఉన్నారు అధ్యక్ష. ఆయనకి ఎంతసేపు ఉన్నా ఈ 8 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అమరావతి తప్ప ఇంక ఏమీ కనిపించట్లేదు అధ్యక్ష. చుట్టూ 8 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అమరావతి అమరావతి రైతుల గురించి కానీ, స్టూడెంట్స్ గురించి కానీ, ప్రజల గురించి కానీ, పేదల గురించి కానీ జగన్ అన్న అయితే ప్రతి ఒక్కరిని ఆటో వాళ్ళని కానీ సొంత వాళ్ళుగా చూసుకొని జగన్ అన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పథకాలు తీసుకొచ్చారు. చెప్పినవి చెప్పనివి కూడా కేవలం 6 నెలల వ్యవధిలోనే ఎన్నో చేస్తూ వస్తున్నారు అధ్యక్ష. అవన్నీ కూడా ఈ విప్లవాత్మకమైన మార్పుల్ని భరించలేక ఈరోజు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని నెల్సన్ మండేలా గారు అన్నారు అధ్యక్ష. నిజంగానే ఒక ఎడ్యుకేషన్తోనే ఇవన్నీ మార్పులు వస్తాయని మనం అంబేద్కర్ గారి ద్వారా మనం క్లియర్గా మన కంట్రీలో చూసి మనం తెలుసుకున్నాం అధ్యక్ష. ఇది ప్రతి ఇంట్లో జరగాలి. సీఎం జగన్ ప్రతి విషయానికి ఉలిక్కి పడుతున్నారని టీడీపీ నేత వర్లరామయ్య విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి తెలుగువాడి గుండెల్లో రాజధాని మంట రగులుతోందన్నారు. న్యాయవాది ముకుల్ రోహత్గికి ప్రభుత్వం 5 కోట్లు విడుదల చేసిందని, ప్రజా సొమ్ముతో ప్రజలను ఓడించాలని జగన్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 2 జిల్లాలు అనేది కరెక్ట్ కాదు. ప్రతి తెలుగువాడి గుండెల్లో ఈ మంట ఉన్నది, అది తెలుసు ముఖ్యమంత్రి గారికి. ప్రతి తెలుగువాడు అమరావతి, అమరావతి నా రాజధాని అని గర్వంగా చెప్పుకోవటానికి అందరూ ఆలోచన చేస్తూ ఉంటే, అందరూ కూడా దాన్ని ఫాలో అవుతుంటే, 3-3.5 సంవత్సరాలుగా ఎంతో గర్వంగా అమరావతి ఈజ్ మై క్యాపిటల్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పుకుంటుంటే, చల్లగా సాగే సంసారంలో చిచ్చు పెట్టారు మన ముఖ్యమంత్రి గారు. ప్రజలందరూ ఉద్యమం చేస్తూ ఉన్నారు, ఎంతోమంది లాఠీ దెబ్బలు తిన్నారు, ఎన్నో కేసులు పెట్టారు, జైలుకి వెళ్తున్నారు. సాక్షాత్తు ఎంపీ గారు కూడా జైలుకి వెళ్ళినారు, గళ్ళా జయదేవ్ గారు. మహిళలు ఎంతోమంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. అర్ధరాత్రి కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయన నిన్న ఒక వింత పోకడ పోయినారు, అది చెప్పాలని మీ అందరినీ ఇబ్బంది పెడుతూ కేసులు వేస్తే ఆ కేసులు వాదించడానికి కేంద్రం అనుమతితోనే రాజధాని అమరావతిని మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇందులో వాస్తవం లేదని బీజేపీ పెద్దలు తనకు చెప్పారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలని సూచించారు. అమరావతి రైతుల పోరాటానికి అండగా ఉంటామని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు పవన్ కళ్యాణ్. And how both parties are and Janasena alliance. Secondly, every day lies are spread by YSRCP spokespersons, YSRCP leaders, that they have already discussed, they have taken consent from honorable prime minister and honorable home minister about 3 capitals issue. We are in Delhi. I am state co-in-charge of the state with complete responsibility. I state Sri Nanda gar ni kalavadam jari subhakankshalu telicheyadam jarigindi alage nenu Nirmala Sitharam gar ni telusu ivanni jarigina vishayam andaru telusu mukhyanga 3 rajdhanulu gurinchi YCP nayakulu cheptundi pradhan mantri gar drushtiki teeskellam హోమ్ మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం, వారి అనుమతితోనే స్టార్ట్ చేస్తున్నాం అనేది పదే పదే చెప్తూ నేను చాలా రోజులుగా ఖండిస్తూ ఉన్నాను, చాలా నెలలుగా చెప్తా ఉన్నాను ఈ విషయం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్న విషయాన్ని సో ఆంధ్రప్రదేశ్ కో ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీ సునీల్ దియోదర్ గారికి దృష్టికి తీసుకొచ్చాను చాలా కాలం క్రితం. తీసుకొస్తే ఆయన ప్రత్యేకించి ప్రధానమంత్రి గారిని కలిశారు. హోంమంత్రి ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీఓ రామచంద్రారావు ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వాహనాలు నడిపే వారంతా తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆర్టీఓ శేషిరెడ్డి,
ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, డిపో మేనేజర్ శ్రీకాంత్, రూరల్ ఎస్ఐ సైదులు తదితరులు పాల్గొన్నారు. మన మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చి మాకు గతంలో ఒక మంత్రి గారి తనయుడు హైదరాబాద్ సిటీలో అత్యంత ఖరీదైన అంటే గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం ఇస్లాంపేట జెండా చెట్టు వద్ద ఉన్న వేప చెట్టు నుండి పాలు వస్తున్న దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ దృశ్యాలను వీక్షించేందుకు పరిసర ప్రాంత ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీనిపై స్థానికంగా భిన్న వాదనలు వినపడుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి పురపాలక సంఘంలో ఏపీ ప్రభుత్వం అందించే వివిధ సేవలను పొందేందుకు సంబంధిత పోస్టర్లను గ్రామ సచివాలయాలలో పంపిణీ చేశారు. ప్రతి సచివాలయంలో లబ్ధిదారులకు వీటిని వీక్షించేందుకు అనువుగా ఈ పోస్టర్లు ఉంచాలని సిబ్బందిని కోరారు సంబంధిత అధికారులు. తమ చివరి కోరికపై నిర్భయ కేసు దోషులు మౌనం వహించారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 2012లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పలు విచారణల అనంతరం ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు జరపాల్సిందిగా ఉత్తర్వులు వెలువరించింది. ఈ నేపథ్యంలో దోషులను తమ చివరి కోరిక వెల్లడించాల్సిందిగా అడగగా మౌనం దాల్చారు. దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్, పవన్ గుప్తాలు తమ చివరి కోరిక వెల్లడిపై మౌనం వహించారు. కుటుంబ సభ్యులను కలవడం, తమకు చెందిన ఆస్తులను ఇష్టపూర్వకంగా ఇతరులకు ఇవ్వడం వంటి ఏ ఇతర అంశాలపైనా దోషులు మాట్లాడేందుకు నిరాసక్త చూపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెలెక్ట్ కమిటీ అంశంలో విచక్షణ అధికారం ఉండదన్న బుగ్గన. తెలుగుదేశం సభ్యుల తీరుపై మండిపడ్డ కన్నబాబు. శాసన మండలి రద్దుపై బొత్స సంచలన వ్యాఖ్యలు. రాజ్యాంగానికి తూట్లు పడిచారని మండిపాటు. ఎడ్యుకేషనల్ యాక్ట్ సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం. పేద పిల్లలకు తాను అండగా ఉంటానని సీఎం జగన్ స్పష్టీకరణ. భూదండాల కోసమే 3 రాజధానులు, స్వార్థం కోసమే ఇదంతా చేస్తున్నారని పవన్ వ్యాఖ్యలు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు, ఏపీ సర్కార్ తీరుపై ప్రతిపాటి ఫైర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.